విలనైని ముందుకొచ్చాను. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అతిపెద్ద సూపర్ స్టార్లలో ఒకరైన షారుక్ ఖాన్, అలాగే ఇంతవరకు అపజయం ఎరిగిన డైరెక్టర్గా పేరు పొందిన అట్లీ, వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన జవాన్ మూవీ ఈరోజు రిలీజ్ అయింది. ఈ సినిమాపై మొదటి నుంచి కూడా భారీ అంచనాలు ఉన్నాయి. టీజర్ దగ్గర నుంచి, ట్రైలర్ దగ్గర నుంచి కూడా అభిమానులు ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అంటూ పెద్ద పెద్ద అంచనాలే పెట్టుకున్నారు. అలాగే షారుక్ ఖాన్ కూడా దీనికి ముందు పఠాన్తో ఒక భారీ బ్లాక్ బస్టర్ ఇచ్చి కంబ్యాక్ ఇచ్చారు. అట్లీ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు జవాన్ని, అలాగే అనిరుద్ మ్యూజిక్ ఇస్తున్నారు, విజయ్ సేతుపతి విలన్గా కనపడుతున్నారు. నయన్తార సౌత్ ఇండియన్ ఫీమేల్ సూపర్ స్టార్గా పేరు పొందిన నయన్తార షారుక్ ఖాన్కి జోడీగా కనిపించడం, కీలక పాత్రలో దీపికా పడుకొని నటించడం, ఇవన్నీ కూడా ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్గా మారిపోతున్నాయంటూ అభిమానులు చాలా 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 అంచనాలే పెట్టుకున్నారు. అయితే ఆ రేంజ్లో ఈ సినిమా ఉందా అంటే కమర్షియల్గా అయితే మాత్రం సినిమా సూపర్ హిట్ అని చెప్పాలంటే ఫ్యాన్స్కి మాస్కి ఫుల్ మీల్స్ అనమాట సినిమా. జనరల్గా అట్లీ సినిమాలు ఎలా ఉంటే మనకు తెలిసిందే, ఒక సోషల్ ఇష్యూని తీసుకుంటారు, దానికి కమర్షియల్ అంశాలు జోడిస్తారు, మాస్ ఎలిమెంట్స్ జోడిస్తారు, ఒక షుగర్ కోటెడ్ క్యాప్సిల్ లాగా ప్రేక్షకుల ముందు పెడతారు. ఇంతకుముందు అయినా ఒక రాజు రాణి తప్పిస్తే ఆ తర్వాత వచ్చినటువంటి సినిమాలు థేరీ కావచ్చు, మెరిసల్ కావచ్చు, విజిల్ కావచ్చు, విజయ్తో తీసిన సినిమాలు అన్నింటిలో కూడా అలాంటి అంశాలు ఆయన టచ్ చేస్తూ వెళ్ళారు. ఈ సినిమా కూడా అదే కోవలో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఆ సినిమాల్లో చూపించిన అంశాలే ఈ సినిమాలో కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ వరకు అలాగే ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్లో ఇంకో కొత్త ఇష్యూని ఆయన లేవనెత్తారు. అది చాలా ఇంటెన్స్ ఇష్యూ అనే చెప్పాలి, చాలామందికి తెలిసిన ఇష్యూ అది. గతంలో దాని మీద చాలా వార్తాకథనాలు కూడా మనం చూసాం, అలాంటి ఇష్యూని ఆయన ట్యాకిల్ చేశారు. అయితే దానికి పూర్తిగా మాస్ ఎలిమెంట్స్ కలపడం, బీజిఎంతో ఒక స్కై లెవెల్ హైప్ని అయితే అనిరుద్ధ్ ఇవ్వడంతో సినిమా చూసినంతసేపు విజిల్స్ పడుతూనే ఉంటాయి. షారుక్ ఖాన్ ఫ్యాన్స్కైనా కాదు, మాస్ సినిమాలు, యాక్షన్ సినిమాలు ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఈ సినిమా అయితే చాలా బాగా నచ్చుతుంది. సినిమాలో లూపోస్ లేవంటే ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. కాకపోతే అంటే సినిమాటిక్ లిబర్టీ అంటారు కదా, అవి చాలా తీసుకున్నారు అట్లీ, కానీ అవన్నీ కూడా కమర్షియల్ సినిమా అనే కోటింగ్లో వెళ్ళిపోతూ ఉంటాయి. గొప్ప కథ కాదు, కానీ అందరికీ నచ్చే కథ ఇది. ఖచ్చితంగా కమర్షియల్ సినిమాలు ఈ మధ్యకాలంలో వచ్చిన వాటిలో పెద్ద స్థాయిలో ఏవి రాలేదని చెప్పాలి. ఆ లోటునైతే జవాన్ సినిమా తీర్చేస్తుంది. ఇంకో విచిత్రం ఏంటంటే అట్లీ సినిమాలో ఆ రైటింగ్లో ఉన్న గొప్పతనం, ఆయన చాలా కాస్టింగ్ పెట్టుకున్నారు. నయన్తార, దీపిక పడుకున్న, విజయ్ సేతుపతి, ప్రియమణి, ఇలాంటి ఇంత పెద్ద కాస్టింగ్ని పెట్టుకుని కూడా వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత గుర్తుండిపోయే పాత్రలు. అంటే సాధారణంగా ఇన్ని పాత్రలు ఉన్నప్పుడు వాళ్ళకి సరైన ప్రాధాన్యత దక్కదు అనే ఫీలింగ్లో ఉంటాం, కానీ అలా కాకుండా ప్రతి క్యారెక్టర్కి ఎంతో కొంత గుర్తుండిపోయే పాత్రని ఇచ్చారు. అది మాత్రం అట్లీ రైటింగ్ గొప్పదనమనే చెప్పాలి. ఇక షారుక్ ఖాన్ మొత్తం సినిమా అంతా కూడా తానే నడిపించేశారు. ఇన్ని షేడ్స్లో ఆయన కనిపించిన సినిమా ఇంతకుముందు ఏది లేదనే చెప్పాలి. సినిమాలో రకరకాల గెటప్లో కనపడిన పాత్రలు గతంలో కూడా చేశారు, కానీ ఇలాగా ఈ ప్రతి 10 నిమిషాలకి ఒక కొత్త గెటప్లు ఆయన కనపడుతూ ఉండడం అనేది ఆయన ఫ్యాన్స్కి బాగా నచ్చేస్తుంది. బట్ ఆయన ఎనర్జీ కూడా చాలా స్కై లెవెల్లో ఉందని చెప్పాలి. పటాన్ ఇచ్చిన సక్సెస్తో ఆయన ఎనర్జీ డబుల్ అయిందని చెప్పలేము, ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ అంతకంటే ముందే ప్రారంభమైంది, అందులో డౌట్ లేదు. కాకపోతే ఈ సినిమా కథ మీద ఆయన పూర్తిగా నమ్మకం ఉంచారు. అట్లీ దర్శకత్వ ప్రతిభ ఏదైతే ఉందో దాని మీద ఆయన ఫుల్ కాన్ఫిడెన్స్ పెట్టుకున్నారు. అది ఆయన యాక్టింగ్ ఏదైతే ఉందో దాంట్లో ఖచ్చితంగా మనకు కనబడుతుంది. అంటే ఆయన సన్నివేశాలు ఆయన నటించే విధానం చూస్తుంటే ఈ సినిమా మీద ఆయన ఎంత పాజిటివ్ ఫీలింగ్తో యాక్ట్ చేశారని తెలిసిపోతుంటుంది. అయితే విజయ్ సేతుపతికి సంబంధించి మాత్రం ఒకటి, నేను హిందీ వెర్షన్ చూశాను. హిందీ వెర్షన్లో ఆయన పాత్రకు సంబంధించి అంటే ఆయన అద్భుతమైన నటుడు. ఫస్ట్ హాఫ్లో మామూలుగా ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్లో మంచి యాక్టింగే ఉంటుంది. ఆయన యాక్టింగ్ గురించి కొత్తగా మనం చెప్పేది ఏం లేదు, కానీ ఆ హిందీ డైలాగ్స్ కూడా ఆయన చెప్పడంతో ఆ భాషాపరమైన కొంచెం ఇబ్బందికరమైన ఫీల్ అయ్యారు, కొంచెం అన్కంఫర్టబుల్గా కనపడ్డారా అనే ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. అదొక్కటి చిన్న ఇబ్బంది అనిపించింది, బట్ యాక్టింగ్ పరంగా ఆయన మనం చెప్పేది ఏముంది. అనిరుద్ధ్ బీజిఎం అయితే అదిరిపోయింది. పాటలు ఈ సినిమాకి పెద్దగా అవసరం లేదు, అది ఆ విషయాన్ని గుర్తించారో ఏమో, కానీ పాటల మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. ఫస్ట్ పాట ఒక్కటే బాగా నోటెడ్ అవుతుంది. బీజిఎం మాత్రం ప్రతి సన్నివేశాన్ని మరింత స్థాయిలో ఎలివేట్ చేసింది. గొప్ప కథ కాదు, కానీ అందరికీ నచ్చే కథ. ఫ్యాన్స్కి మాస్కి ఫుల్ మీల్స్ మరోసారి చెప్తున్నాను. బహుశా షారుఖ్ ఖాన్కి వరుసగా 2 బ్లాక్ బస్టర్ దొరికేసిందనే చెప్పాలి. విజయ్ సారథి సైనింగ్ అవుట్.